हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल अश्विनी जी के व्लॉग्स। सोरकाय पप्पुनु एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक ग्लास कंदिपप्पुनु कुकर लो तीसुकोनि 2 times वाश चेसुकोनि पेट्टुकोवाली। वाश चेसिन दांट्लो 2 glasses नीळ्ळु वेसुकोनि कोद्दिगा पसुपु वेसि कोद्दिगा नूने चिन्न टेबल स्पून अंत उप्पु वेसि మూత పెట్టుకొని 3 whistles వచ్చేంత వరకు ఉడకనివ్వాలి। పప్పుకు కావాల్సిన పదార్థాలు సోరకాయ, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు సన్నగా తరిగి పెట్టుకోవాలండి। 3 whistles అయ్యాక పప్పు మెత్తగా ఇలా ఉడికిపోతుంది। దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే కుక్కర్ లో 2 tablespoons ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు వేసుకోవాలి। సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి। టమాటో ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను వేసుకోవాలి। చిన్న టేబుల్ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు 2 tablespoons కారం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుది రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత కుక్కర్ని 3 whistles వచ్చేంత వరకు ఉడకనివ్వాలి। 3 whistles అయ్యాక ఇలా మెత్తగా ఉడికిపోతుంది। ఉడికిన దాంట్లో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు దీంట్లో వేసుకోవాలండి। అలాగే 1 glass నీళ్ళు మీకు సరిపడా నీళ్ళు వేసుకొని కలుపుకొని చూసుకోండి। మీకు గట్టిగా అయితే ఇంకో 1 glass నీళ్ళు కూడా వేసుకోవచ్చు। ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 tablespoon కారం, 1 tablespoon సాంబార్ పొడి, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి। 10 నిమిషాలు ఉడికిన తర్వాత సోరకాయ పప్పు రెడీ। ప్లీజ్ అండి, మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।